అనంతపురం జిల్లా మణికసర పట్టణంలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం కాలిపోయిన ఘటనపై బీజేపీ జనసేన మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కొనసాగింది. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయని, వారిని అరికట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతర్వేది ఆలయంలో జరిగిన దుర్ఘటన కుట్ర కోణాన్ని ఛేదించాలని, హిందువుల మనోభావాలను కాపాడాలని నిరసన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్న నాయకులను అరెస్ట్ చేయడం భావ్యం కాదని, వారిని బేషరతుగా విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని తెలిపారు. అంతర్వేదిపై సత్వరమైన న్యాయ విచారణ జరిపి దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఐదవ తారీఖు నాడు అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి రథాన్ని తగలబెట్టిన దుండగులను ప్లస్ ఆ రథాన్ని పరిశీలించక వెళ్ళినటువంటి హిందూ మతవాదులను అరెస్ట్ చేయాలనేసి విశ్వ హిందూ పరిషత్తు, భాజపా, జనసేన నాయకులు అంతర్వేదికి వెళ్తే అక్కడ నిర్దాక్షిణ్యంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించినారు. అలా చేసే దానివల్ల రాష్ట్రంలో దాదాపు అంటే హిందూ సంప్రదాయాన్ని తొక్కిపెట్టాలని గత ఈ ప్రభుత్వము హిందువుల మీద దాడి చేసేదానికి, తొక్కిపెట్టేదానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం హిందువులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది. దాదాపు రాష్ట్రంలో దాదాపు 14 దేవాలయాల్ని భస్మ పడగొట్టే దాంట్లో ముందంచెలో ఉండి పడగొట్టి దగ్గరుండి పగడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు, హిందువులు అందరూ తగిన బుద్ధి చేస్తారని చెప్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి నాయకుల్ని వెంటనే బేషరతుగా కేసులు ఎత్తివేసి విడుదల చేయాలి. సిబిఐ ఎన్క్వైరీ